యాక్చువల్లీ సినిమాలో ఫస్ట్ మోస్ట్ బెస్ట్ కెమిస్ట్రీ నాది గుణశేఖర్ గారిది, తర్వాత నాది దుష్యంత్. ఎందుకంటే ఇంత నాకు యూనో నేను చాలా విన్నాను దట్ గుణశేఖర్ గారు చాలా టేక్స్ తీసుకుంటారు, వెరీ పర్టికులర్, ఆల్మోస్ట్ ఎవ్రీ టేక్ విల్ గో 17-18 టేక్స్. మేము విన్నాం, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను సెట్ కి. ఎవ్రీ టేక్ వాజ్ ఆల్ జస్ట్ లైక్ ఫస్ట్ సెకండ్. అంటే మనకి సమంత గారు అనగానే చాలా ఒక యూత్ ఐకాన్, ఇప్పుడు తనకి ఫ్యాన్స్ గాని అందరూ గానీ ఓ తను ఎలాంటి డ్రెస్ వేసినా తను ఒక ట్రెండ్ సెట్టర్, తను యూత్ అందరూ ఫాలో అవుతుంటారు, వెరీ అల్ట్రా మోడర్న్ గా క్యారెక్టర్స్, ఒక రామలక్ష్మి లాంటిది మధ్యలో ఒక మెరుపులా మెరిసింది. సో నేను కూడా ఆవిడ్ని ఈ క్యారెక్టర్కి అడాప్ట్ చేయడానికి టైం పడుతుందేమో, ఒక కథ అయితే చెప్పేశాను సో అని అనుకున్నానండి సెట్కి వచ్చే ముందు వరకు. అంటే మరి కోయిన్సిడెంట్గా తను కూడా ఈ కరెక్ట్గా ఈ సినిమా జరుగుతున్న టైంలో ఒక స్పిరిచువల్ జర్నీ లాగా ఈ చార్ధాము ఇవన్నీ ఈ హిమాలయస్ యాక్చువల్గా అయితే ఈ కథ జరుగుతున్న ప్రదేశాలన్నింటికీ ఆవిడ చాలా కోయిన్సిడెంట్గా వెళ్ళారు, ఆ ఉత్తరాఖండ్, కాశ్మీరు, ఈ హిమాలయాస్ ఇవన్నీ. సో ఆ చార్ధామ్ విజిట్లు ఇవన్నీ అంటే చిన్న స్పిరిచువల్ కనెక్షను ఆవిడకి ఏర్పడింది. ఆవిడ ఎంత మోడర్నో అంత ట్రెడిషనల్ కూడా. సో తనకి ఇలాంటి ఒక మైథాలజీ స్టోరీని బాగా రెస్పెక్ట్ చేశారు ఆవిడ. ఈ స్టోరీని చెప్పాలి, సిన్సియర్గా చెప్పాలి అని ఎప్పుడైతే అనుకున్నారంటే నాకు శకుంతల 100% కనిపించిందండి నాకు. తను గెటప్లోంచి రావటం ఏంటి, నేను ఇంక ఎక్కువ బ్రీఫ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆవిడ నేనే వండర్ అయ్యవాడిని, ఏంటి ఈవిడ ఇంత ఈజీగా చేస్తానని చూస్తే ఇంకా అసలు ఎక్కడా నాకు మేమిద్దరం డిఫర్ అవ్వలేదండి. ఈ సీన్ ఎలా కావాలి, ఆ సీన్ ఎలా కావాలి, ఇది సరిపోలేదు ఇది అని. మీటర్ కరెక్ట్గా ఉందండి, అదే మీటర్ అలాగే మెయింటైన్ చేసాం అనమాట. ఆ విషయంగా నేనే వండర్ అయ్యాను. మీ సినిమాల్లో హీరోయిన్ని మీరు కూడా అంతే అందంగా చూపిస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా అంతే బాగా తీసుకుంటారు. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద సాంగ్స్, మీ సినిమాల్లో మేము అలాగే చూసాము హీరోయిన్స్ని, అర్జున్ కానీ ఒక్కడు కానీ అన్నిట్లో కూడా రుద్రమదేవి. ఇంకా మీకు కొంచెం స్త్రీ పక్షపాతి మాకు నచ్చుతుంది అది చాలా. సో ఇట్స్ వెరీ నైస్ అండి. అండ్ అలాగే సమంత గారు కూడా మీరు ఈ శాకుంతలం కాదు ఈ ఓ బేబీ తీసుకున్నా లేదంటే ఎనీ క్యారెక్టర్ అండి, ఈవెన్ ద స్మాల్ బిట్ ఆల్సో బావా అంటే కూడా ఇంకా అలా గుర్తుండిపోతుంది అనమాట. ఇట్ ఇస్ లైక్ దట్ విత్ హర్. ఓకే, సో ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్ టు పీపుల్ హూ వాంట్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? A lot. ఇప్పుడు నాకు ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్ అండ్ స్టార్టెడ్ విత్ గునా సార్, యాక్టింగ్ విత్ సామ్, ప్రొడక్షన్ హౌస్. అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, వాట్ ఐ లవ్ ద మోస్ట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్, విచ్ ఐ ఫెల్ట్